గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం, వాటికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి, ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాటిని మళ్ళీ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీరేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను కలిసి మీ అందరినీ కలవటం, మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చున్న తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది, మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలను దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసమైతే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకుని
శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి చేసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ, పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.